శివుడు అభిషేక ప్రియుడు, అలాగే జగన్మాత పరవాణ ప్రియురాలు, ఇక వినాయకుడు ఉండ్రాల ప్రియుడు. ఇలా చెప్పడంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. మానవుడు అనేటువంటి వాడు, మానవుడు అంటే నవత్వం లేనటువంటి వాడు మానవుడు. చక్కటి పదం చూడండి, మా నవ, మానవ. నవ అంటే కొత్త, మా అంటే కాదు. పార్వతి అమ్మవారిని తపస్సు చేయటానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు మేనకాదేవి మా 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 అందట. మా అంటే సంస్కృతంలో వద్దు 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 అని, అంటే తపస్సు వద్దు 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 అని చెప్పటం వల్ల ఆ రోజు నుంచి పార్వతి అమ్మవారికి ఉమా అనే పేరు వచ్చిందట. ఆ రకంగానే మానవుడు అనేటువంటి వాడు మా నవ, అంటే కొత్తది కాదురా ఇది, ఇది కొత్తది కాదు ఈ జన్మ. ఈ 84 లక్షల జన్మలు ఎత్తి చిట్ట చివరి జన్మ ఈ మానవ జన్మ ఎత్తావు, ఇది కొత్తది కాదు నాయన. ఇక్కడే చిట్ట చివరి దాంట్లో ఉన్నావు. ఇక్కడి నుంచి ఈ ప్రహేళికలో ఈ నిచ్చెనలో నిచ్చెన ఎక్కుతావో లేకపోతే పాము నోట్లో పడిపోయి మళ్ళీ మొట్టమొదటిదానికి వెళ్ళిపోతావో ఆలోచించుకో, ఇది మానవ అని చెప్తూ ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు పెట్టి కొన్ని సంప్రదాయాలు పెట్టి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో కొన్ని బాటలు ఏర్పరిచారు. ఆ బాటల్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటివి, అమ్మవారికి పాయసాన్నం అంటే ఇష్టం, శివుడికి అభిషేకం అంటే ఇష్టం, విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం. ఎందుకనంటే మనకి ఏది ఇష్టమో అది స్వామివార్లకు ఆపాదింపు చేశారు. అంటే దైవం యొక్క గుణగణాలని మానవ జీవితంలో గుణగణాలతో కలిపారు. ఎందుకనండి శివుడికి అభిషేకం అంటే ప్రియమని చెప్పాను మీకు మొట్టమొదటి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పాముల యొక్క విషం యొక్క వేడులతోటి ఉంటాడు, విషాన్ని కంఠాన ధరించాడు, భగ 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 మండిపోతుంటాడు. అందువల్ల అభిషేకం ఆయనకి ఎప్పుడు జరుగుతూ ఉండాలి, ఆయన ఎప్పుడూ కూడా చల్లబరుస్తుండాలి. ఎందుకండి ఇలా చెప్పారు, నువ్వు కూడా ఎవడైనా కోపోద్రేకాలతోటి మండుతుంటే నీ చుట్టూ ఉన్నవాడు శివుడే, నేను శివుణ్ణే నువ్వు శివుడివే అంటుంటారు కదా, కాబట్టి నీ చుట్టూ ఉన్నవాడిని శివుడి కింద భావించుకో. ఆయనకి అభిషేకం చేయి. అభిషేకం అంటే ఓ చెంబులో నీళ్ళు తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పోయమని కాదు, చల్లబరచడానికి ప్రయత్నించు. చక్కగా వాడిని మాటలతోటి నువ్వు చల్లబరుస్తూ ఉండు. అంటే మన మానవ నడవడిక ఎలా ఉండాలో, అందుకే మన పురాణానికి జోహార్, మన సంప్రదాయానికి జోహార్, మానవుల యొక్క నడత ఎలా ఉండాలి వాళ్ళ పేరు మీదుగా చెప్పారమ్మా. అంటే శివుడి లాంటి మానవునికి, అంటే ఎదుటి వ్యక్తిని శివుడి కింద భావించి వాడిని ఎప్పుడు చల్లబరిచేటట్టు కింద. ప్రతివాడు కూడా ఏదో తెలియని సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతోటి వాడు వేడెక్కిపోతూ ఉంటాడు. వాడిని చల్లబరచడానికి ప్రయత్నం చేయి. అందువల్ల వాడికి మంచిది, సమాజానికి మంచిది. అలాగే అమ్మ పాయసాన్న ప్రియ, ఏమి ఇంకొక ప్రియ అనొచ్చు, పులిహోర ప్రియ అనొచ్చు, లేకపోతే ఇంకొక ప్రియ అనొచ్చు, కానీ పాయసాన్నం అంటే ఇష్టమని చెప్తారు. ఎందుకంటే పాయసం రుచి కలిగినటువంటిది. అంటే నువ్వు మాట్లాడేటువంటి మాట, నువ్వు నడిచేటువంటి నడత ఎదుటి వ్యక్తికి రుచి కొలపాలి. అంటే అసహ్యం పుట్టించకూడదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి అలా కూర్చున్నాడు, వాడికి బుద్ధి లేదేమిట్రా అని అనిపించకు. నీ మాట కానీ నీ చేత కానీ రుచి కొలుపు. పరమాన్నం తింటే ఎంత రుచిగా ఉంటుందో అంత రుచి వాడికి కొలుపు. ఆ అలంకార ప్రియం విష్ణుమూర్తి, మానవుడు అనేటువంటి వాడు ఉన్నంతలో అలంకారం, ఉన్నంతలో అంటే వాడికి ఏమీ లేనటువంటి వాడు కూడా శుభ్రమైన వస్త్రం ధరించు. ఏమీ లేకపోతే రామచంద్రుడు మనకు చక్కటి అలంకారం ఇచ్చాడు, అది ఉచితం, అది వేరే బజార్లో ఏమీ కొనుక్కోక్కర్లా. ఆ అలంకారం ఏమిటి అలంకారం, నవ్వు. నవ్వు అనేటువంటిది అలంకారాల్లోకెల్లా గొప్ప అలంకారం. ఆ నవ్వు ముఖం పెట్టుకోవయ్యా. అందుకల్ల విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అంటే వాళ్ళ పేరు చెప్పి జీవన విధానం ఎలా ఉండాలో మానవులకి మన పురాణం, మన సంప్రదాయం నిర్దేశిస్తోంది. అందులో నుంచి మనం ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి.